పల్లెనుదులి వలస వెళ్లిన గల్ఫ్ సోదరుల బ్రతుకు చిత్రం పాటగా రాసిన నేను గల్ఫ్ అన్నలకి ఈ పాట అంకితం. ప్రేమతో, మీ రాంపూర్ సాయి. బంధాలు వీడి బ్రతుకు తెరువు కొరకు దుబాయి వెళ్ళిన అన్నలారా, దూరదేశంలో నా దుఃఖాన్ని ఎదలో దాచుకుంటున్న తమ్ములారా, భార్య పిల్లల విడిచినారా మీరు, అమ్మ నాన్నల వదిలినారా, భార్య పిల్లల విడిచినారా మీరు, అమ్మ నాన్నల వదిలినారా, గుండెలు పగిలేలా గుర్తుకు వస్తున్న కోస ఎల్ల తీస్తున్నారా. బంధాలు వీడి బ్రతుకు తెరువు కొరకు దుబాయి వెళ్ళిన అన్నలారా, దూరదేశంలో నా దుఃఖాన్ని ఎదలో దాచుకుంటున్న తమ్ములారా. వీసా వచ్చిందని ఊరంతా చెప్పి ఆనందంతో ఎంతో ఉప్పొంగిపోయి సతిమాని సకినాలు చేసి ముల్లే గడితే సంతోషంగా మీరు మురిసిపోయి, పల్లెంత కలదిరిగి పాత జ్ఞాపకాలు పదిలంగ మదిలోన దాచుకొని, ఇంటి గడప దాటి బయలుదేరుతుంటే బాధలన్నీ బందీ చేసుకొని, పల్లె పొలిమేర దాటుతూ ఉంటే కన్నల్ల నీళ్లు కదిలిరాలాయా, పల్లె పొలిమేర దాటుతూ ఉంటే కన్నల్ల నీళ్లు కదిలిరాలాయా, బస్సు ఎక్కినాక భార్య బాయి చెప్తే బండతో గుండెల్లో గుద్దినట్టయిందా. బంధాలు వీడి బ్రతుకు తెరువు కొరకు దుబాయి వెళ్ళిన అన్నలారా, దూరదేశంలో నా దుఃఖాన్ని ఎదలో దాచుకుంటున్న తమ్ములారా. ఏగిలి వారంగా సుక్క పొద్దున లేచి ఆగమాగం మీరు అవతాలికెళతారా, ఎక్కన్నో అక్కడ ఏడారి దేశంలో ఎండాలో దండిగా పనిచేస్తూ ఉన్నారా, బండరాళ్ళలాగా బువ్వ ఉన్నా గాని గొంతు దాటకుండా మింగుతారా, మనసు బాలేదని చిన్నబోయి ఉంటే ఓదార్చేవారే దిక్కేలేరా, ఇల్లు కళ్ళల్ల తిరుగుతూ ఉంటే ప్రాణం కలకల చేసుకుంటారా, ఇల్లు కళ్ళల్ల తిరుగుతూ ఉంటే ప్రాణం కలకల చేసుకుంటారా, ఇల్లాలికి ఫోను చేసి మాట్లాడితే మనసంత కల్లోలమైనదా. బంధాలు వీడి బ్రతుకు తెరువు కొరకు దుబాయి వెళ్ళిన అన్నలారా, దూరదేశంలో నా దుఃఖాన్ని ఎదలో దాచుకుంటున్న తమ్ములారా. ఎప్పుడో
వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నా. అమ్మ నాన్నల మౌనమేమిటని దీనంగా దిన దీన గండ మెల్లా దీసే ఆలి నీ కోసమే కలలు గని. ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో అంటూ అల్లరంతా నీ వైపేనంట. ఒక్కసారి వచ్చి పోతే నా వాణ్ణి మనసారా రూపాన్ని నేను చూసుకుంటా. చుట్టి వచ్చిందని ఫోను చేస్తే కుటుంబం అంతా సంతోషం ఆయే. చుట్టి వచ్చిందని ఫోను చేస్తే కుటుంబం అంతా సంతోషమాయే. మళ్ళీ పల్లె కుదిరిగొస్తే అంతులేని ఆనందం మించినదేమున్నది. బంధాలు వీడి బ్రతుకు తెరువు కొరకు దుబాయి వెళ్ళిన అన్నలరా, దూరదేశంలోన దుఃఖాన్ని ఎదలో దాచుకుంటున్న తమ్ములారా, భార్య పిల్లల విడిచినారా మీరు, అమ్మ నాన్నల వదిలినారా, భార్య పిల్లల విడిచినారా మీరు, అమ్మ నాన్నల వదిలినారా. గుండెలు పగిలేలా గుర్తుకు వస్తున్న కోస ఎల్ల తీస్తున్నారా. బంధాలు వీడి బ్రతుకు తెరువు కొరకు దుబాయి వెళ్ళిన అన్నలరా, దూరదేశంలో నా దుఃఖాన్ని ఎదలో దాచుకుంటున్న తమ్ములారా. ఎడారి బతుకుల మీద పాట రాసిన రాంపూర్ సాయికి, అందులో నటించిన నటీనటులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఒక మంచి పాట, దీన్ని ఆదరిస్తారని భావిస్తూ పాట్కూరి బసంత్ రెడ్డి, గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చర్ అసోసియేషన్.